నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ అమరావతి ప్రాజెక్టుకు వర్ష పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఏపీ అసలే లోటు బడ్జెట్ రాష్ట్రంగా గతంలో చంద్రబాబు తన కీర్తి కాంక్షతో రాష్ట్ర బడ్జెట్ ను పట్టించుకోకుండా రాజధాని అమరావతి ప్రాజెక్టును ఘనంగా మొదలుపెట్టారు పైగా భూసేకరణ పారదర్శకంగా లేదు దీనిపై కోర్టులో కేసులు కూడా పడ్డాయి వీటన్నింటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో నిధుల ప్రస్తావన తీసుకురాలేదు అందుకే జగన్ అధికారంలోకి రాగానే రాజధాని అవసరమే గాని అదొక్కటే మనకు ప్రాణం కాదు ఇంకా ఎన్నో ప్రజా ఉపయోగ పనులపై సమాంతరంగా దృష్టి పెట్టారు ముందుగా విద్య వైద్యం వ్యవసాయంపై ఎక్కువ దృష్టి సారించారు బడ్జెట్ లో వాటికి కీలక ప్రాధాన్యం ఇచ్చారు వీటితో పాటు సమాంతరంగా మొదట పోలవరం క్రమంగా అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు వీటన్నింటి నేపథ్యంలో కేంద్రం వ్యవహరించిన తీరు వల్ల అమరావతి ఇబ్బందుల్లో పడింది చంద్రబాబు స్వార్థం మోడీ లక్ష్యం వరుస ఫిర్యాదుల వల్ల అమరావతి రుణ మంజూరు ప్రతిపాదనను వరల్డ్ బ్యాంక్ పక్కన పెట్టేసింది ఈ నిర్ణయం మరో బ్యాంకును కూడా ప్రభావితం చేసినట్టుంది తాజాగా అమరావతి ప్రాజెక్టుకు రెండు వందల మిలియన్ డాలర్ల రుణం ఇచ్చే ఆలోచనను చైనా ఆధిపత్యంలోని ది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా విరమించుకుంది ఓ న్యూస్ ఏజెన్సీకి పంపిన ఈమెయిల్లో ఆ బ్యాంకు ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు మొన్న వరల్డ్ బ్యాంక్ నిర్ణయంతో విపక్షాలు రచ్చ చేయాలని ప్రయత్నించినా రెండు రోజుల్లోనే వరల్డ్ బ్యాంక్ మరో ప్రకటన విడుదల చేసింది మేము అమరావతి లోను విరమించుకున్నాం కానీ ఏపీకి రుణాలు ఇవ్వడం కొనసాగుతుందని గతంలోంచి ఏపీతో మాకు మంచి అనుభవాలు ఉన్నాయి ఇక ముందు కూడా కొనసాగుతాయి అని చెప్పడంతో ప్రతిపక్షాలు చెప్పబడ్డాయి మళ్ళీ ఈ బ్యాంకు నిర్ణయంతో ఇంకోసారి దుష్ప్రచారం మొదలుపెట్టే అవకాశమూ లేకపోలేదు Thank yeah. you.